నమస్తే, వెల్కమ్ టు ఆర్జియం మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. పరశురామ్ వర్సెస్ నాగ చైతన్య అంటూ ఒక ఇష్యూ వైరల్ అవుతుంది, అసలు ఏం జరిగింది, ఏంటది? నిన్న ఈయన ప్రమోషన్లు అని చెప్పి కూర్చున్నాడు ఆనందంగా. అది ఉంది కదా కస్టడీ, మరి తెల్లారేసరికి కస్టడీ వచ్చినప్పుడు ఈయన కూడా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, మైకులు వస్తాయి, అడిగే వాళ్ళు అన్నీ అడుగుతారు, ఊరికే కూర్చోరు కదా. ఇప్పుడు సమంత శాకుంతలం సినిమాకి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు శాకుంతలం గురించి తక్కువ, సమంత గురించి అడిగింది ఎక్కువ. దానికి మళ్ళీ దిల్ రాజుని కూడా మాట్లాడలేదు. మీరు దిగండి, దిల్ రాజు గారు కావండి, మాట్లాడేవాడిని అని చెప్పి మరీ గొడవ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈయనకు ఇదే ఎదురైంది. ఆ కస్టడీ గురించి ఎవడు అడిగిన పాపన, ఇప్పటికీ కస్టడీలో మీరు చేసిన క్యారెక్టర్ ఏంటండి, ప్రియమణి గారితో చేయడం మీకు ఎలా అనిపించిందండి, ఇట్లా ఏంటండి, అట్లా ఏంటండి, ఎవరైనా అడిగారా? అవన్నీ కాకుండా సమంత గురించి, లేకపోతే ఈయన గత లైఫ్ గురించి, ఈయన బిజినెస్ల గురించి, పొద్దున్న లేసినవి ఏం చేస్తావు, పడుకునేటప్పుడు ఏం తింటావు, ఇవన్నీ అడిగారు తప్ప కస్టడీ లేకుండా పోయింది. ఈయనని కస్టడీ చేశారు ఇంటర్వ్యూ ద్వారా. సో ఆ రకంగా వదిలేస్తే ఇప్పుడు మీ అదేదో సినిమా ఒకటి ఆగిపోయినట్టుంది. ఈ సినిమా గురించి అడగవచ్చు కదా, ఆగింది ఎందుకు, ఎట్లా ఆగింది నీకు తెలుసు, అది వచ్చే ఛాన్స్ కూడా లేదు, మనకు అనవసరం. సో అదేదో ఆగింది కదా, దాని గురించి చెప్పు అన్నారు. ఈయన ఏమన్నాడంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఇప్పుడు దాని గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేసుకోలేను అన్నాడు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పరశురామ్ అనే పెద్ద ఆయన ఏం చేశాడంటే, అంతకుముందు కూడా దిల్ రాజుకి అల్లు అరవింద్కి ఒకసారి సూట్ కేసుల వ్యవహారం మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈయన ఇక్కడ చేసిన విషయం ఏంటంటే చైతన్యతో సినిమా ఒప్పుకున్నాడు, చైతన్యతో సినిమా ఒప్పుకున్నాడు. ఈయన కూడా ఓకే పరశురామ్ గారు కూడా బాగా తీస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, నన్ను ఎట్లా చూపిస్తాడు, అట్లా చూపిస్తాడు అనుకున్నారు. సార్ మీరు ఇట్లా తయారై రేపు రండి, రేపు మాట్లాడుకుందాం అన్నాడు. ఈయన అట్లా తయారై వచ్చిన తర్వాత ఈయన కనబడట్లా అదృశ్యం. ఏమయ్యాడు ఈయన, నన్ను ఇట్లా రెడీ అవ్వమన్నాడు, మరి ఆయన కనబడట్లేదే అంటే, సార్ ఆయన మహేష్ బాబుని కూడా అలాగే చెప్పారంట, అలా తయారవ్వమని అక్కడికి వెళ్ళాడని చెప్పాడు. అంటే ఈయనతో సినిమా వదిలేసి మహేష్ బాబుతో సర్కార్ వరపాటు చేశాడు. మహేష్ బాబు సినిమా కదా అని చెప్పేసి మళ్ళీ డేట్లు దొరుకుతాయి, దొరకదా, చైతన్య ఉంది ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నట్టు ఆయన ఫీల్ అయ్యాడు. ఇప్పుడు చైతన్య అయినా హీరోనే కదా, మరి ఈయన ఫీల్ అవ్వడా? సో ఒళ్ళు గాలింది ఆయనకి. సరే నీకు ఆరోగ్యం బాగాలేక ఎక్కడ కనుకపో, ఈవెన్ ఏజెంట్కి అయినట్టు డబ్బుల వ్యవహారంలో కొంచెం తేడా వస్తే అదొక వ్యవహారం, ఇంకేమైనా ఇటో అటో ఏదో ఒక ప్రాబ్లం ఉండు, అంతేగాని నువ్వు నన్ను లైన్లో పెట్టి నా దగ్గర సంతకాలు పెట్టించుకొని నాకు అవన్నీ చెప్పిన తర్వాత తెల్లారేసరికి నువ్వు మహేష్ బాబు దగ్గర పోతే ఎలా ఉంటుంది, ఆయన కంటనిపిస్తుంది. సో ఆ రకంగా ఆయనకి ఏమైందంటే ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్నాడు. ఇప్పుడు పరశురామ్ ఇండస్ట్రీ కూడా పట్టించుకోవట్లేదు. ద రీజన్ ఈయన అందరి దగ్గర సూట్ కేసులు తీసుకొని అందరి దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఒక కథ ఉంటుంది ఈయన దగ్గర, దాన్ని పెట్టుకుంటాడు. దిల్ రాజు వస్తే దిల్ రాజుతో చేస్తాడు, అల్లు అరవింద్ వస్తే అరవింద్తో చేస్తాడు. అరవింద్తో సంతకం చేయించుకున్న తర్వాత కూడా ఇది కదేదో బాగుంది నాకు ఇవ్వు, ఆయన 50 పెడతా అంటే నేను 100 పెడతా అంటే మళ్ళీ అరవింద్తోనే చేస్తాడు. తర్వాత మళ్ళీ తెలివితేటలు ఏంటంటే స్లోగా వీళ్ళిద్దరిని ప్రొడక్షన్ పార్ట్నర్స్ చేస్తాడు, ఇద్దరు కలిసి చూపిస్తారు, చాలా టూ మచ్ తెలివితేటలు. యాక్చువల్గా నా పూరి జగన్నాథ్ వాళ్ళ ఫ్యామిలీ కజిన్, ఆయన బుద్ధులు ఒక్కటి రాలి, పూరి గారు నాకు లాస్ అయినా సరే డైరెక్టర్ ప్రొడ్యూ ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్స్కి ఏదో టమ్మి సెటిల్ చేద్దాం అనుకుంటారు, ఆయన వల్ల ఎవరికి నష్టం రాకుండానే చూసుకుంటాడు మ్యాక్సిమం. కానీ సినిమా ఫ్లాప్ అయితే ఆయన ఏం చేయలేడు, అప్పటికి కూడా కొంచెం పాజిటివ్గానే స్పందిస్తాడు తప్ప ఇట్లాంటి వ్యవహారాలు ఎప్పుడు చూడలేదు ఆయన మీద. పూరి మీద హిట్లు ఫ్లాప్లు అనే పదమే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఎవరిని అడిగినా మంచోడనే చెప్తాడు ఇప్పటికీ. అప్పట్లో దాసరి నారాయణరావు గారు అంటే ఒక మంచి డైరెక్టర్, ఇప్పటికీ ఎలా గురువు గారు అంటారో అలా పూరి జగన్నాథ్ గారిని కూడా చాలా మంది గురువుగా భావిస్తారు. అంటే కమిట్ అయితే ఆ కమిట్మెంట్ అయిన తర్వాత ఇంకోటి పెట్టుకుంటాడు, అది పెద్ద హీరో అయినా సరే చిన్న హీరో అయినా, కొత్తలతో కూడా చేశాడు, చిన్న చిన్న కొత్తలతో చేశాడు. ఇట్లా ఈ రకంగా చూసుకుంటే ఈయనకన్నా ఎందుకో మరి ఆ తెలివి అబ్బాలి, ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చాడు. ఏమో ఒక సినిమా హిట్ అవగానే ఎవరు వచ్చినా ఏం చేసినా సరే అందరి దగ్గరగా మాటలు ఇచ్చుకుంటూ, ఇప్పుడు గీతా గోవిందం హిట్ అయింది, గీతా గోవిందం హిట్ అయినప్పుడు ఇదేదో బాగుందని చెప్పి మళ్ళీ అల్లు అరవింద్ గారికి ఇంకో సినిమా చేస్తాను, అది కూడా విజయ్ దేవరకొండతోనే చేస్తాను, ఈ సబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది అని చెప్పాడు. ఏరే భలే ఉంది సరే, అప్పుడు విజయ్ దేవరకొండ ఖాళీ లేడు కదా, కొన్నాళ్ళకి తీసుకుందాం అన్నాడు. సరే విజయ్ దేవరకొండ డేట్స్ ఎలాగూ లేవు, సో మీ సినిమా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది, నా దగ్గర ఉన్న రీజన్.
ఈలోపు నేను వేరే ఏదన్నా చేసుకుంటానండి. సరే సరే చేసుకో. నెక్స్ట్ వెంటనే దిల్రాజుతో కమిట్ అయిపోయాడు. అరవింద్ చూసేసరికి ఈ కథ నాకు చెప్పాడు కదా ఇంతకుముందు, ఇంతో తీసుకు అదేంటి బాబు నువ్వు ఆ కథ నాకు కదా చెప్పావు, మరి ఆయనతో తీస్తున్నావు ఏంటి, నువ్వు దానికోసమే కదా విజయదేవరకొండ డేట్స్ కోసం మనం ఆగుతున్నాము అంటే, అంటే ఎంతకాలం ఆగుతాం సార్, ఇది పలానా సార్ టైంకి రావాల్సిన సబ్జెక్టు ఇలాగే ఉండాలి, కావాలంటే మీరు ప్రొడక్షన్లో పార్ట్నర్స్ అవుతారా అని చెప్పి తెలివితేటలు. ఈయన తెలివితేటలు ఎలా అంటే, ఇప్పుడు అల్లు అరవింద్ ఒప్పుకుంది ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్లు అనుకో, దిల్రాజు నేను 100 కోట్లు పెడతా ఇంకా గ్రాండ్గా తిద్దాం అన్నాడే అనుకో, దిల్రాజు 100 కోట్లు పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి సార్ అరవింద్ గారు పార్ట్నర్గా జాయిన్ అవుతారంటే మీకు కొంచెం రిస్క్ తగ్గుద్ది అని ఆయనకి చెప్తాడు. 50 కోట్లు పెడుతున్నాడంటే ఓకే అంతే కదా. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చి సార్ దిల్రాజు గారితో మీరు పార్ట్నర్షిప్లో ఉండండి, నువ్వు నాకు ఒప్పుకుందే 50కి, అప్పుడు 50 పెడితే సినిమా అంత నాది, నువ్వు ఇంకొకరికి 100కి కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ నన్ను 50కి చేరమంటే నేను అక్కడ పార్ట్నర్ అవ్వట్లా, వచ్చేదంతా పోతే ఎంత తెలివితేటలు చూడు, నేను పెట్టేది 50ఏ, నీ సినిమా వర్త్ కూడా అంతే. బయట అదే మాట ఉంటుంది కదా, పరశురామ్ గారు కాస్త ఎక్కువ తెలివితేటలు చూపిస్తారని చాలా మంది అంటూ ఉంటారు, అయితే అందులో వాస్తవం ఉంది. ఇప్పుడు సర్కార్ వారి పాట ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబుతో ఒక సినిమా వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు, ఏ టు జెడ్ చూశారు, ఓకే డన్. నెక్స్ట్ ఆ టైంలో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పఠాన్ సినిమా వచ్చి షారూఖ్ ఖాన్ అంటే పడిపోతావు, నెక్స్ట్ ఇంకేదో సినిమా వచ్చి ఇంకెవరితో అంటే అటు వెళ్తావు, లేకపోతే ఏదైనా హాలీవుడ్ అవెంజర్స్ కోసం నిన్ను పెట్టుకున్నారంటే అటు వెళ్తావు. అంటే నీకు ఎవడికి ఎక్కడ ఆశ చూపిస్తే అటు వెళ్తావే తప్ప నీకంటే ఒక కమిట్మెంట్ లేదు. కాకపోతే ఏంటంటే కర్మగాలిని ఒక డైరెక్టర్వి అంతే, కథన్నా నీదా అంటే కాదు, ఎవడో ఒకటి ఇవ్వాలి, దాన్ని నువ్వు ఏదో ఒక స్క్రీన్ ప్లే చేసుకొని బాగుంటే తీస్తావు బాగాలేకపోతే లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా పరిశ్రమని దూరం పెట్టేసిందనే చెప్పాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా మొన్న ఇదైంది, ఎప్పుడు అల్లు అరవింద్ సీరియస్ అనే ప్రెస్ మీట్ పెడతాను అది ఇది అని చెప్పి కౌన్సిల్లో మాట్లాడితే రండి తేల్చుకుందామంటే ఈయన నా దగ్గర ఇట్లా కమిట్మెంట్ ఇచ్చాడు, తర్వాత ఆయనకి ఇస్తా అని నన్ను ఇట్లా అంటున్నాడు అని చెప్పారు. అవునా, ఇలాగ ఎవరు పేరు చెప్పారు ఇందాక ఇంకొకడు, అదేనండి పరిశ్రమ. అదేంటి నేను కూడా సూట్ కేసు ఇచ్చానే ఆయనకి, ఈయన అవునా నేను కూడా ఇచ్చానే ఆయనకని ఇంకో ఇద్దరు, అంటే వీళ్ళందరూ అందరి దగ్గర కమిట్మెంట్లు తీసుకోవడం. ఆ హీరో డేట్లు ఇచ్చాక మీతో సినిమా చేస్తా, ఆ హీరో డేట్లు ఇవ్వట్లేదు అందుకే సాగుతుంది, అంటే హీరో మీతో వసేయడం, హీరో డేట్లు ఇచ్చినప్పుడు వెంటనే చేసేద్దాం సార్, ఈలోపు ఆయనతో ఒక చిన్న కమిట్మెంట్, ఈలోపు ఈయనతో చిన్న కమిట్మెంట్, కానీ వచ్చేవన్నీ ఒప్పుకుంటున్నాడు. వీళ్ళకి ఒకే కదా ఒకే హీరోని చూపిస్తున్నాడు, అంటే తెలివితేటలుగా ఒక 5 ఏళ్ళు ఖాళీ లేని హీరోని చూపించుకుంటాడు, మంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇదిగో ఇస్తారండి అదిగో ఇస్తారు, ఆ ఏడాది చివరిలో మనమే ఆ 2 నెలలు, ఈ ఏడాది స్టార్టింగ్లో మనమే ఆ 3 నెలలు, ఆ సింగిల్ షెడ్యూల్లో నేను వేసేస్తా మొత్తం తీసేస్తా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కమిట్మెంట్లు ఇచ్చి అందరి దగ్గర చిల్లర తీసుకొని ఇగో ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు. కానీ యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండాల్సింది డిసిప్లిన్, అదొక్కటి ఉండి హార్డ్ వర్క్ చేసినట్లయితే ఎప్పటికైనా పైకి వస్తాము అని అంటారు కదా, మరి జాగ్రత్తగా ఉండాల్సిన డైరెక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తే ఎన్ని రోజులు ఉండగలుగుతారు? ఇప్పుడు లేడుగా, ఇంకుండడు అనుసైన్ లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు కూడా విజయదేవరకొండ సినిమాని పక్కన పెట్టేసినట్టే అనుకోవాలి, ఈయన తీసుకునే దాఖలాలు లేవు, ఇంకెవరు దగ్గర రానివ్వట్లేదు, ఇదే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.